कटलेट प्लीज प्लीज చిరియాల పట్టణంలో ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం ఈనాడు రాష్ట్ర కుమ్మరి సంఘం అదేవిధంగా మంచిర్యాల జిల్లా కుమ్మరి సంఘం ఆధ్వర్యం లోపల ప్రభుత్వ సహకారంతో ఈనాడు దాదాపుగా ఒక 1000 మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ జిల్లా కుమ్మరి సంఘం నాయకులు కొత్తపల్లి రమేష్ గారు, సలిగంటి రమేష్ గారు, అరికొల్ల తిరుపతి గారు, సతీష్ గారు, శంకర్ గారు, సర్పంచ్ సమ్మయ్య గారు వీరితో పాటుగా మనకు ప్రత్యేకించి అతిథిగా ఇచ్చేసినటువంటి జాతీయ పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులు, పెద్దలు, గౌరవనీయులు డాక్టరేట్ మన గుండేటి యోగేశ్వర్ సార్ గారు, ఇంకా కుమ్మరి సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులందరికీ ఈ సందర్భంగా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం అంటే దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి పర్యావరణ పరిరక్షణలోని భాగంగా 1000 మట్టి వినాయకులను మంచిర్యాల పట్టణంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యం లోపల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవాళ మన ఈరోజు ప్రత్యేకించి ప్రొద్దున్నే ఐబీ ప్రాంతంలో ఇప్పుడు బస్టాండ్ ఎదురుగా తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాలు మంచి మంచి కూడళ్ళు సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాంతంలో ఎవరైతే ప్రజలందరూ మక్కువతో ఉంటారో మట్టి వినాయకులను పెట్టుకోవాలి అనేటువంటి భావన ఉంటుందో వాళ్ళందరికీ ఉచితంగా ఈనాడు కుమ్మరి సంఘం వారు చేస్తున్నందుకు నేను ప్రత్యేకించి వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఈ కుమ్మరి సంఘం వాళ్ళు ఇదే కాకుండా ఇంకా ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు చేస్తున్నటువంటి సేవకు తప్పకుండా ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు, అదేవిధంగా మంచిర్యాల జిల్లా ప్రజలందరూ కూడా మీ మంచి కోరుతూ మీకోసం కూడా తప్పకుండా ప్రార్థన చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి నన్ను పిలిచి నాకు అవకాశం ఇచ్చినందుకు జిల్లా కుమ్మరి సంఘం కార్యవర్గ సభ్యులకు, ఇక్కడ ఉన్నటువంటి కుమ్మరి సంఘం ప్రజలందరికీ కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వినాయకులనే తప్పనిసరిగా పూజించాలి. ఇలాంటి వాటిని పూజిస్తేనే మనం ఉంటాము. మన యొక్క పూర్వీకులు ఏం చేశారు, ఈ కులపుత్ర అనేటువంటి కూడా వాళ్ళు మన కుమ్మరి సంఘాన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు. వాళ్ళు మంచి వినాయకుని తయారు చేస్తున్నారు, మనకు వంటపాత్రలు చేస్తున్నారు, రకరకాల అందమైన కళాఖండాలు చేస్తున్నారు. మరి వారి యొక్క కులపుత్రుని మనం గౌరవిస్తూ సమాజంలోని ప్రతి కులపుత్రి యొక్క వారి చేసే వాళ్ళని మనం గౌరవిస్తూ ఈరోజు మన యొక్క అలవాట్లు మార్చుకొని మంచాల యొక్క పట్టణ పరిధిలో జిల్లా పరిధిలో కాలుష్యరహితంగా మార్చే దిశగా మనం అందరం కలిసి ముందడుగులు వేయాలని చెప్పేసి నేను ప్రభుత్వం తరఫున, అలాగే తెలంగాణ రాష్ట్ర గ్రీన్ కోర్, అలాగే తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తరఫున మీ అందరికీ తెలియజేస్తాను. మాకు కుమ్మరి సంఘము వాళ్ళని గుర్తించి వాళ్లకు 1000 విగ్రహాలను కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. అట్లాగే ఇక ముందు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మా కుమ్మరులకు ఏదైతే కొనుగోలు చేస్తే మేము కూడా ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఈ వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా అందించడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాం. అట్లాగే అన్నగారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే, కుమ్మరులు అనేటోళ్ళు చాలా డిఫరెంట్ వ్యక్తులు, కులవృత్తులలో ఉండేటోళ్ళు, కులవృత్తులను కూడా ప్రోత్సహిస్తే బాగుంటుంది. అందులో అన్న కూడా ముఖేష్ గౌడ్ కులవృత్తి దారుడే కాబట్టి మనకు కులవృత్తులందరినీ ఖచ్చితంగా ప్రోత్సహించాలని అన్నను కూడా కోరుకోవడం జరుగుతున్నది. అట్లాగే కులవృత్తులలో మీరు కూడా మున్సిపల్, ఈసారి మున్సిపల్లో మాకు ఒక మడిగే, ఈ కుమ్మరులకు ఒక మడిగే ప్రతి సంవత్సరం ఇస్తే, ఇంతకుముందు కూడా ఆర్డీఓ సార్ గారు కూడా చెప్పారు, మీరు లెటర్ పెట్టుకుంటే మీకు కంపల్సరీ దానికి ప్రోత్సహిస్తా అన్నారు. మీరు కూడా మీ వంతు సహకారంగా మేము ఈ విధంగానే ప్రజలకు ఈ ప్రతి సంవత్సరం అందిస్తాం కాబట్టి మాకు కూడా మీ సహకారాలు ఉండాలని చెప్పి, అలాగే మళ్ళీ మరొకసారి మా విన్నపాన్ని మన్నించి వచ్చినందుకు ముఖేష్ గౌడ్ అన్నగారికి మేము మరొకసారి మా కుమ్మరి సంఘం తరఫున రుణపడి ఉంటామని చెప్పి మేము తెలియజేస్తాం.